అనువంశికతకి చాలా పెద్ద కథ ఉంది. ఆ కథ చెప్పడానికే నాకు దాము నాకు ఫస్ట్ ఇచ్చాడు, ఫస్ట్ బ్యాట్మెన్ నాకు ఇచ్చాడు. అనువంశికత ఎంత గొప్పగా చిత్రీకరణ రమేష్ ముక్కర తీస్తే ఆ సినిమాని తెర మీదకి రావడానికి నిజమైన కథ నడిపారు ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరు అంటే దాము, యాకూబ్, శ్రీనివాస్. యాకూబ్ అండ్ శ్రీను ఎక్కడ కమెడియన్ సీన్, అరే నువ్వు ఉండాలి బాబు ఇక్కడ, నువ్వు బాగా కృషి చేసిన మంచి కమెడియన్. ఆయన ఈ ముగ్గురు దర్శకుడు ఈ సినిమాని ఎంత ప్రతిభావంతంగా సినిమా తీస్తే ఆయన అనుభవం, మ్యూజిక్ డైరెక్టర్గా డైరెక్టర్గా ఆయనకున్న అనుభవాన్ని సినిమా ఎంత బాగా తెరకెక్కిస్తే వెండి తెర మీదకి దేవడానికి ఈ ముగ్గురు 3 నెలలుగా ఎంత శ్రమించారో నాకే తెలుసు. అసలు నిరంతరం శ్రమించారు. ఈ సినిమా ఈరోజు తెర మీదకి పోబోతుందంటే వాళ్ళందరికీ దేవుడు, అందరి దేవుడు నిజంగా సిరికొండ మధుసూచన్ చారి గారు. రియల్గా మనకు చాలామంది అభిమానులు ఉంటారు, భక్తులు ఉంటారు, కానీ వాళ్ళ కోసమే లైఫ్, వాళ్ళకి ఏదైనా చేద్దాము అనే తపన నాకు 3 నెలలుగా ప్రతిరోజు స్పీకర్ గారి గురించి చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. సో మళ్ళీ అదే సాయి వెంకట్ గారు ఏం చెప్పారు అదే మళ్ళీ కాపీ పేస్ట్ నేను చేయాలి, ఏం లేదు. కానీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, ఎందుకంటే మన ఆనరబుల్ స్పీకర్ చారి గారు ఉన్నారు కాబట్టి, చారి గారు ఇండస్ట్రీ ఈజ్ ఫేసింగ్ ఏ వెరీ డిఫికల్ట్ పొజిషన్ అండి. ఏంటంటే ఇప్పుడు మొన్న 3-4 రిలీజెస్ జరిగిన సినిమాల్లో ముందే షూటింగ్ దగ్గర వచ్చి ఎవరో వచ్చి సెల్ ఫోన్లో కొన్ని క్లిప్పింగ్స్ తీసేసి మోస్ట్ క్రూషియల్ బిట్స్ ఆఫ్ ద మూవీ హ్యాస్ గాన్ ఇన్ టు ద పబ్లిక్ అండి. అంటే ఐఎమ్ నాట్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్, ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ ప్రాబ్లం ఫర్ స్మాల్ ప్రొడ్యూసర్స్ అండి. ఎందుకంటే పెద్ద సినిమాలు పెద్ద హీరోలు అన్నప్పుడు ఒక ఓపెనింగ్ ఆటతో అంటే ఫ్రైడే సాటర్డే సండే ఆర్ థర్స్డే ఫ్రైడే సాటర్డే సండేకి ఏంటంటే కలెక్షన్స్ వచ్చేస్తాయి, ఓ మాదిరి కవర్ అయిపోతుందండి. చిన్న సినిమాలు ఏంటంటే కనీసం మౌత్ పబ్లిసిటీ వచ్చి అది ఇంకొకరికి చెప్పి పోస్టర్ అంటించి చేసేటప్పటికి ఇవి బయటికి వచ్చేసిందంటే దీంట్లో ఒకవేళ బాగుందనుకుంటే ఇట్లు హెల్ప్ ద ఫిలిం అండి. వాట్ వీ హ్యావ్ టేకన్, మనం ఏం తీసామనేది ఎవరికి తెలియదు. కానీ అది చూసి ఏముందయ్యా ఇది చూసా నాకు బిట్స్ వచ్చింది, ఏ పిక్చర్ ఏం బాగాలేదంటే ఇంత. ఇప్పుడు సాయి వెంకట్ గారు చెప్పారు చూసారా, బుద్దాము గారు, శ్రీనివాస్, యాకూబు, డే అండ్ నైట్ శ్రమ, టైం, ఎనర్జీ, ఎంత రిస్క్ ఫ్యామిలీ రిస్క్లో పెట్టి చేసింది, ఇట్ గోజ్ ఇన్ టు వాటర్ అండి. చాలా కష్టపడి మద్రాసు నుంచి ఇండస్ట్రీ హస్ కమ్ హియర్ అండి. ఐ నో ద డిఫికల్టీ హౌ వీ బ్రాట్ ఇట్ ఓవర్ హియర్. ఇప్పుడు అక్కడ వీడియో పైరసీ ఎప్పుడైతే వచ్చిందో, కరుణానిధి గారు ఉన్నప్పుడు కూడా ఆయన గవర్నమెంట్ అయినా సరే జయలలిత గారు గవర్నమెంట్ కూడా వెరీ స్ట్రిక్ట్ అండ్ ఫస్ట్ ఐ థింక్ కమలాసన్ గారి పిక్చర్ రిలీజ్ అయితే ఏదో లీకేజ్ వస్తే ఇమ్మీడియట్లీ స్క్వాడ్స్ వర్ ఆర్గనైజ్డ్ అండ్ ఇట్ వాజ్ డన్. బట్ కమలాసన్ గారు కాబట్టి జరిగింది అది. వాట్ అబౌట్ ద రెస్ట్? వాళ్ళకి కూడా ఏదో హెల్ప్ రావాలి కదా. సో ఇప్పుడు ఏంటంటే టు సేవ్, ఇదంటే ఫస్ట్ థింగ్ ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ స్టాప్ ఇన్వైటింగ్ విజిటర్స్ టు ది సెట్స్ అండి. ఫస్ట్ థింగ్, ఒకవేళ వాళ్ళు వచ్చారంటే ముందే చెప్పండి దయచేసి సెల్ ఫోన్స్తో మీరు మాట్లాడడం కానీ ఇది కానీ తీయొద్దు అనేది ప్రొడ్యూసర్స్కి ఇది ఒక రిక్వెస్ట్. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు సేవ్ సో మచ్ ఆఫ్ మనీ అండ్ ఇండస్ట్రీ ఆర్ గోయింగ్ టు సేవ్. లేకపోతే సినిమాలు ఆడవు, క్లిప్పింగ్స్ అని ముందే వచ్చేస్తే ట్రైలర్ వచ్చినట్టే ఏముంది సినిమాలో అని చెప్పేసి పోతుంది. అండ్ ఈవెన్ అదర్ పీపుల్ ఆల్సో, అంటే డైరెక్టర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా సరే ఒకవేళ విజిటర్స్ని మీరు సెట్కు పిలుస్తారంటే దయచేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇట్లా వద్దు అని చెప్తూ. అవుట్డోర్ వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో అవుట్డోర్ నేను శివాజీ పిక్చర్ షూటింగ్ చేసేటప్పుడు ఇదే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఏం చేశారంటే మొత్తం బౌన్సర్స్ని పెట్టి ఎవడైనా అక్కడ సెల్ ఫోన్ తీస్తే సెల్ ఫోన్ లాగేసి వాళ్ళు ఒక బ్యాగ్ పెట్టుకున్నారు, ఆ బ్యాగ్లో వేసేయడమే, తిరిగి ఇచ్చేది లేదనమాట. బట్ చిన్న ప్రొడ్యూసర్స్ అది చేయలేరు, ది కాంట్ ఎఫోర్డ్. సో గవర్నమెంట్ ఇక్కడ ఏంటంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ తెలంగాణ గవర్నమెంట్, సీఎం గారిని, మిమ్మల్ని, మా మిత్రుడు తలసాన శ్రీనివాస్ గారు, ఫైండ్ అస్ సమ్ సొల్యూషన్ టు ఎండ్ దిస్ మెనెస్ అండి. ఒక కొత్త లా, వెరీ స్ట్రాంగ్ లా,
తీసుకొచ్చి, బికాజ్ ఎవరికి ఇప్పుడు ఏమైందంటే ఫైన్ అన్నప్పుడు ఎవ్రీబడీ రిచ్ అండి, ఎవ్రీబడీస్ పాకెట్స్ ఆర్ ఫుల్, సో దే విల్లింగ్ టు త్రో ద మనీ. దాంతో ఈ ప్రాబ్లం సొల్యూషన్ పోదు. సో ద సమ్ లా హ్యాస్ టు కమ్. వాళ్ళ భయం పుట్టించాలి, ఇలా చేస్తే దబ్బు కాదు, లోపలికి వెళ్ళిపోయి కూర్చోవాలి వారం రోజులు, యూ హ్యావ్ టు టేస్ట్ ద ఫుడ్ ఇన్ సైడ్ అని చెప్పి ఆ ఫీలింగ్ తీసుకొస్తే తప్ప అది ఎవరైనా ఉండొచ్చు అండి. చెయ్యకపోతే ఇంత కష్టపడి ఇప్పుడు 3 ఇయర్స్, 2 ఇయర్స్, సో మెనీ 5 ఇయర్స్ కొందరు చేస్తున్నారు వేరియస్ ప్రాబ్లమ్స్ వల్ల, అండ్ సో మెనీ లాస్ ఇన్ ద ప్రాసెస్, ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు ద డ్రెయిన్. సో దిస్ ఇస్ అ స్పెషల్ హంబుల్ రిక్వెస్ట్ అండి ఫ్రమ్ మై సైడ్ టు సేవ్ నాట్ ఓన్లీ స్మాల్ ప్రొడ్యూసరే కాదండి, పెద్ద ప్రొడ్యూసర్ అయినా ప్రొడ్యూసరే, చిన్న ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్, మనీ ఈజ్ రొటేటింగ్ అండి. చిన్న ప్రొడ్యూసర్ సినిమా హిట్ అయితే పెద్ద ప్రొడ్యూసర్కి వెళ్తుంది, పెద్ద ప్రొడ్యూసర్ డబ్బు చిన్న ప్రొడ్యూసర్కి, అంటే ఫినాన్షియల్గా ఇట్స్ అ రొటే వీల్ విచ్ ఇస్ బీంగ్ రొటేటెడ్. ద వీల్ విల్ గో స్లో ఆర్ ఇట్ మే స్టాప్, విచ్ మీన్స్ ద ఇండస్ట్రీ విల్ స్టాప్, అంతే. అండ్ ప్రొడక్షన్ విల్ గో డౌన్, ఎవ్రీథింగ్ విల్ గో, ఇట్స్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ అనమాట అండి. సో లెట్ అస్ ఆల్ జాయింట్లీగా మనం ఏంటంటే లెట్ అస్ టేక్ అ డిసిషన్, ఎందుకంటే అవతల వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే మంచి కోసం ఏం చేయట్లేదు, చెడువే చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రొడ్యూసర్, డైరెక్టర్, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్, ఆర్టిస్టులు అందరూ కలిసి జాయిన్ టుగెదర్ అండ్ కమ్ టు సమ్ సొల్యూషన్ దట్ దిస్ మెయిన్ ది సెల్ ఫోన్. మళ్ళీ దీని తర్వాత వీడియో పేరేసి అది వేరే, అది థియేటర్లో మళ్ళీ అది సెపరేట్ తీయడం, అది ఇంకొకటి ఉంది, ఇది అదేదో ఉంది కదా, ఇది ఒకటి పాకెట్ నుంచి తీసేసి ఇలా ఇలా తీసేయడం మళ్ళీ, అంటే వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు ఏదో చేయడండి. సో దిస్ ఇస్ సంథింగ్ టెల్ అండి. సినిమా విషయానికి వచ్చేటప్పటికి మిత్రుడు దాము ఈ సినిమాకి ప్రొడ్యూసర్, యాక్టర్, బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు, ఇప్పుడు చూశాను నేను. సో మంచి లైఫ్ ఉంది. నాకు ఫోన్ చేసి ఇట్లా రమేష్ గారు, డైరెక్టర్ గారు ఒక లైన్ చెప్పాలి అంటే సరే ఓకే ఫోన్లోనే మాట్లాడాను నేను. ఫోన్లో ఆయన ఈ ఒక విషయం చెప్పినప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నాం మన వల్ల ఏంటంటే ఒక మంచి మెసేజ్ ప్రేక్షకులకి, ఎందుకంటే ఇది చాలా అవసరం, మేనరికం ఈ ప్రాబ్లం అనేది చాలామందికి, ఎందుకు పుడుతున్న పిల్లలు ఎందుకు మెంటలీ రిటార్టెడ్గా ఉంటున్నారు అని చాలామందికి తెలియట్లేదు, అంటే ఎస్పెషల్లీ కింద డౌన్ బిలో వాళ్ళకి తెలియట్లేదు. సో వాళ్ళకి ఇది ఒక మంచి పిక్చర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం డాక్యుమెంటరీ పిక్చర్ కాదు, ఒక కమర్షియల్ యాంగిల్లో కూడా ఏంటంటే ఫైట్స్, ఇప్పుడు మీరు చూశారు ఫైట్స్ సాంగ్స్ అని పెట్టి మంచి చక్కగా హీరో సంతోష్ రాజ్, నేహా దేశ్పాండే అండ్ పావని, దే హావ్ డన్ దేర్ బెస్ట్, అండ్ అదర్ ఆర్టిస్ట్ ఆల్సో కామెడీ కానీ అండ్ ఫైట్స్ కానీ, ఫైట్ మాస్టర్ సతీష్ అండ్ ముఖ్యంగా రమేష్ గారు సాంగ్స్. నేను అసలు నాకు రమేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అన్న విషయం నాకు తెలియదు, నాకు తర్వాత తెలిసింది. సరే నాకు కొంచెం వినిపించండి చెప్తే సెట్లో నేను విన్నాను. నిజంగా అటు డైరెక్షన్ చేస్తూ సాంగ్ కూడా కంపోజ్ చేస్తూ లిరిక్స్ రాయడండి, అది ఒక గాడ్ గివెన్ గిఫ్ట్ అది, అండ్ హీ హాజ్ ప్రూవ్డ్ ఇట్ అనమాట. సో ఒక సినిమా ఆడడానికి అన్ని ఏమేమి మసాలాలు ఉన్నాయి అన్ని సినిమాలు ఉన్నాయి. దాంతోపాటు ఒక అద్భుతమైన, ఏదో సినిమా తీసాం ఏదో 4 పాటలు 4 ఫైట్లు అలా కాకుండా, ఒక నిర్మాత, ఒక దర్శకుడుగా ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ వచ్చి అంచి ఎంజాయ్ చేసే సినిమా, అదే మాదిరి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఫర్ ది యూత్. ఇప్పుడు ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ టీనేజ్లో ఏంటంటే వాళ్ళకి కొంచెం ఏంటంటే వాళ్ళు ఇవన్నీ అసలు పట్టించుకోవట్లేదు, లైఫ్లో ఇలా కూడా అనుభవించాలా, వాళ్ళు పాపం వాళ్ళకి ఏమీ తెలియదు, దేర్ ఆల్ గ్రోనప్స్ బట్ మెంటలీ దే ఆర్ నాట్ గ్రోనప్. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటారు, వాట్ ఈస్ ద క్యూర్ అంటే క్వశ్చన్ మార్క్ వేస్తే దానికి ఆన్సర్ లేదు. సో ఇలా ఫర్దర్గా ఏంటంటే ఇలా జరగకుండా ఉండడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అది ఒక వార్నింగ్ లాగా ఈ పిక్చర్లో ప్రతి ఒక్కరికి ఏంటంటే చాలా నీట్గా చెప్పారండి. సో ఐ కంగ్రాచులేట్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళందరికీ ఏంటంటే ఒక మంచి సినిమాతో పాటు ఒక మంచి మెసేజ్ ఇస్తూ, అండ్ టోటల్గా వరంగల్లో షూటింగ్ జరిగింది, వరంగల్ ప్రజలు కూడా ఏంటంటే బాగా సహకరించడంతోనే ఈ పిక్చర్ కూడా అక్కడ షూటింగ్స్కి ఇబ్బంది లేకుండా అందరూ ముందుకు వచ్చి వాళ్ళు షూటింగ్ చూడడంతో పాటు సహకరించారు వాళ్ళు. సో అందరికి దిస్ ఇస్ నేహా దేశపాండే, థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్ మెయిన్లీ, అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజ్ కండకురి సార్ టు బీ హియర్, హీస్ గివింగ్ అస్ అ రియలీ బిగ్ సపోర్ట్. When it comes to Anuvamshikata, it's basically the small baby of my producer Damodar Garu and also director Ramesh sir. Inka vallu chala beautiful ga ee story ni rasi, music direction ni val, they have done it on their own instead of giving it to somebody. So
It has come really very beautiful, and I would like to feel like really good about this movie, because in this movie I have met the really like, you know, main who has done my father's role in the movie. You can see right beside me. So thank you so much for teaching me so many things in this movie. Basically, has taught me all the small key concepts, like ekkada ante a type of expression ravali and how to carry it well. So I've really learned from him. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ఇట్ ఇస్ బేసికలీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ దట్ టూ సేమ్ జెనెటిక్స్ వెడ్డింగ్ చేస్తే అది ఏ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ అవుతాయి. సో వీ హ్యావ్ లైక్ గివెన్ అ మేజర్ థింగ్ ఇన్ దిస్, నాట్ ఓన్లీ కమింగ్ టు ద కాన్సెప్ట్ థింగ్, దీంట్లో చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. లైక్ దెర్ ఇస్ అ లవ్ స్టోరీ రన్నింగ్ ప్యారలలీ త్రూ అవుట్ ద మూవీ, అండ్ ఆల్సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫైట్స్ అండ్ ఆల్ ద అదర్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ద టాలీవుడ్ మసాలా. సో వీ ఆర్ కమింగ్ వెరీ సూన్ విత్ ఇట్, అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలోస్ ఆన్ ఫేస్బుక్, లైక్ అస్ ఎవ్రీవేర్, షేర్ ద థింగ్ ఆన్ యూట్యూబ్, లైక్, కమెంట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన పాటలు మీకు అందరికి తెలుసు. దీంట్లో కూడా మా దర్శకులు అండ్ సంగీత దర్శకులు రమేష్ ముఖ్యర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మిత్రుడైనప్పటికీ సంగీతం ఎట్లా రాబట్టుకోవాలి, దానికి చక్కగా ఎలా లిరిక్స్ రాబట్టుకోవాలని కూర్చొని మిత్రుడు దాము అన్న మరియు రమేష్ అన్న కలిసి నాతో మంచి చక్కని పాట రాయించారు. దీంట్లో గుడిలో గంటలు సాంగ్ సినిమా అయితే మాకు ట్రైలర్ ఇంతకుముందు చూపించారు, చాలా చక్కగా వచ్చింది. నా సోదరుడు తమ్ముడు దామోదర్ తనంటే పర్సనల్గా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వెరీ హానెస్ట్, వెరీ జెన్యున్లీ ఒక విషయాన్ని నమ్మితే దాని మీద ఎంత దూరమైనా ముందుకెళ్ళేటువంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళు మన సంఘంలో మనకు ఉంటే అందరికీ మంచిది. తను ఈ సినిమా చేయడానికి కారణం ఏంటని నేను అడిగా. నువ్వు ఇన్ని చేసావు కదా, ఎందుకు చేసావు ఇది దాము అంటే, అన్నయ్య నేను ఇది నమ్మాను ఒక సిద్ధాంతాన్ని. ఎలాగంటే సొసైటీలో ఇప్పుడు మేనర్ రికాల్ చేసుకోవడం వల్ల ఇటు అంగవైకల్యంతో పిల్లలు పుడుతున్నారు, అదొక సీరియస్ సమస్య. విలేజీల్లో అక్కడ చాలామందికి ఈ విషయం తెలీదు. నాకు రమేష్ ముఖ్య వచ్చి ఈ పాయింట్ చెప్పినప్పుడు చాలా కన్విన్స్ అయ్యాను. సో విత్ కన్విక్షన్ నా మనీ దీని మీద నేను పెట్టి రిస్క్ చేస్తున్నానని చెప్పాడు. సో దాంట్లో ఒక మంచి కన్విక్షన్తో ముందుకెళ్లడంలో ఎంతో నాకు గౌరవం పెరిగింది తన మీద. తను ఒక నమ్మి ఒక సినిమాని ఒక మెసేజ్ ఇస్తూ ఒక ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే తెలుస్తుంది, నాకు కథ వాళ్ళు చెప్పారు. ఇది డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వం కనుక సపోర్ట్ చేసి ఏదైనా ట్యాక్స్ రాయితీ ఇస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఇటువంటి వేడుకకి మన శాసనసభ స్పీకర్ గారు గౌరవనీయులు శ్రీ మధుసూదనాచారి గారు ఉండడం అనేది డెఫినెట్లీ వారికి చిన్న సినిమా పట్ల ఎవరైనా తనను నమ్ముకున్న వాళ్ళని వచ్చి నేను మీ పక్కన ఉన్నానని చెప్పడం అనేది వారి లక్షణం. వీ గ్రేట్లీ థ్యాంక్ యూ సార్, మీరు ఇక్కడ ఉండడం బాగుంది. అండ్ అలాగే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చినటువంటి చదలవాడ గారు, అదొక గొప్ప సపోర్ట్. ఆయన నేను ముందుకొచ్చి రిలీజ్ చేస్తాను అనడం ఆయన యొక్క గుడ్ క్వాలిటీ సూచిస్తుంది. అలాగే మంచి రిలీజ్ గ్రాండ్గా ఉండబోతోంది, 24th రిలీజ్ అని నాకు చెప్పారు. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ప్రేమతో ఎంతో అద్భుతంగా దీన్ని ప్రేమించి చేసినటువంటి సినిమా. ఒక పాట ఇందాకే రమేష్ కంపోజ్ చేసింది నేను విన్నాను, ఎంతగానో ఎప్పుడైనా ఎప్పుడైనా, అది చాలా మెలోడియస్, అది వెరీ హాంటింగ్ ఉంది సాంగ్. అది చాలా క్యాలిబర్ ఉన్నటువంటి డైరెక్టర్ తను, మ్యూజిక్ డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ డైరెక్టర్ ఎవ్రీథింగ్ తనే. ఇందాక సుమన్ గారు చెప్పినట్టు ఇంకొన్ని క్రాఫ్ట్స్ కూడా తను యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేహా దేశ్పాండే, యువర్ లుకింగ్ అమేజింగ్ ఆన్ ద స్క్రీన్. అండ్ సుమన్ గారు, ఆఫ్ కోర్స్ సార్, యువర్ ఆల్వేస్ ఎస్ సార్, బట్ ఆఫ్ ద స్క్రీన్ ఐ కెనాట్ సే ఆఫ్ ద స్క్రీన్ సార్. అండ్ వన్స్ అగైన్ సీను, ఇక్కడ ఉన్నటువంటి యాకూబ్ గారు అందరు కూడా వన్స్ అగైన్ అందరికీ ఆల్ ది బెస్ట్. నిన్న నా దగ్గరకు వచ్చినప్పుడు సీను తన అంతర్ తన 5 నిమిషాలు నా దగ్గర ఉండి తను 4 నటించి చూపించాడు. హైలీ క్యాలిబర్ ఉంది, తెలంగాణలో విపరీతమైన టాలెంట్ ఉంది, ఆ గుర్తింపు ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇప్పుడు తను కనుక ఏ జబర్దస్త్కు వెళ్తే ఈ విల్ రూల్ ఇట్, అది కూడా చెప్తున్నాను. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్ టు రమేష్ అండ్ టీమ్. అండ్ నా సోదరుడు దామోదర్ గౌడ్, ఈ హ్యాస్ టు మేక్ మనీ, ఒక క్రెడిబుల్ ప్రొడ్యూసర్గా తను నిలబడాలి, అది మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులందరికీ, సుమన్ గారికి, సాయి వెంకట్ గారికి, రాజ్ కనకాల గారికి, మా గ్రామ వాస్తవ్యులు, ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నటువంటి సుదినం. దామోదర్ గౌడ్ గారు, పైదల బాబు గారు, ముక్కర రమేష్ గారు, వాళ్ళ తాతగారు నా ఫ్రెండ్ సాయిల్ గారు, నేహా దేశ్పాండే గారు, మా యాకూబ్ గారు జబర్దస్త్ కళాకారులు, కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అనువంశికత ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించాలని ఆశిస్తూ
చాలా దామోదర్ గారు ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, నేను సినిమా తీస్తున్నాను, నేను కాస్త వెటకారంగా మనిషిని రెండు రకాలుగా ప్రభావితం చేయొచ్చు. ఒకటి, చాలా పాజిటివ్గా గొప్పవని నువ్వు ఏదైనా చేయగలుగుతావు అంటే ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్, నువ్వు కూడా చేస్తావా అంటే ఇంకో రకమైనటువంటి ఇన్స్పిరేషన్. నేను దామోదర్ గారితో అన్నమాట, ఎందుకంటే తను మా ఊరు వాడు కాబట్టి ఇండస్ట్రీతో పరిచయం ఉంది, కానీ ఒక సినిమా తీయాలి అని అంటే, అంటే నాకు తెలిసినటువంటి గతకాలపు రోజులు కొంత తెలుసు, ఈ పరిణామం అంతా ఈ మధ్యది నాకు తెలియదు. తెలంగాణ వాళ్ళు సినిమాలు తీయడం అనేది కాస్త తక్కువ, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. మధ్య మధ్యలో కొందరు నాకు తెలిసినటువంటి వాళ్ళు తీస్తామని చెప్పి తీయలేకపోయినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి ఆ భావనతో నేను మీరు కూడా సినిమా తీస్తారా అని ఒక ఆశ్చర్యంతో కూడినటువంటి అమాయక మాట అన్నా. తప్పకుండా తీస్తా అన్నారు, మీ సహకారం కావాలన్నారు. నా సహకారంతోనే నువ్వు సినిమా తీస్తాననుకుంటే నువ్వు తీయలేవు అని చెప్పిన కారణం ఏంటంటే, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏదో ఒక స్టేజ్లో నేను తప్పకుండా సహకారం చేస్తా అనేటువంటి మాట చెప్పడం జరిగింది. సరే, వారు చాలా పట్టుదలతో, మధుసేనాచారికి ఒక కాన్సెప్ట్ ఉంది, నేను జీవితంలో ఇప్పటికీ చాలామందికి చెప్పిన, ఈరోజు అదే చెప్తున్నా, కసి ప్లస్ కృషి ఈక్వల్స్ టు రిజల్ట్, దట్ ఈస్ మై ఫిలాసఫీ. దేనికైనా ఒక బలమైనటువంటి ఈ టాస్క్ని నేను అల్టిమేట్గా రిజల్ట్ రూపేణా చూపించాలనేటువంటి ఆ పట్టుదల ఉంటే ఈ లోకంలో అసాధ్యాలు ఏవి లేవు. తెలుగు సినీ పరిశ్రమ ఒక అద్భుతమైనటువంటి పరిశ్రమ. ఈరోజు చాలామంది మనం అనుకుంటున్నాం మనం విజ్ఞానవంతులమని. నాకైతే అప్పుడప్పుడు నా విషయంలో నేను ప్రశ్నించుకుంటే అవునో కాదో ఇప్పటికీ నాకు అర్థమవుతలేదు. కారణం ఏంటంటే, 70-80 మంది ఈరోజు చదువుకున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం, విలువలు మాత్రం పతనమవుతున్నాయి. కానీ 10-20% ప్రజలు చదువుకోని రోజులలో మన కాలం కంటే విలువలు, మానవీయ దృక్పథం గొప్పగా ఉన్నటువంటి రోజులను నేను కూడా చూసిన. దానికి కారణం ఏంటంటే, ఆ రోజు ఉన్నటువంటి సమాజాన్ని మానవీయ విలువలను అద్భుతంగా ఒక తరం నుంచి ఇంకొక తరం వారికి అందించడంలో చదువు కంటే ఎక్కువ ఆ పాత్ర పోషించినటువంటి రంగం సినిమా రంగం. పౌరాణికంగా అవచ్చు, సందేశాత్మకమైనటువంటి అనేక సినిమాల ద్వారా మనిషి ఏ రకంగా ఉండాలనేటువంటి విషయానికి వాళ్ళని అంతగా ప్రభావితం చేసినటువంటి రంగం ఆ రంగం. మరి అటువంటి గొప్ప సినిమాలు అనేకం వచ్చినాయి. ఈ రోజు ఉన్నటువంటి సినిమాలు నేను తక్కువ చూస్తున్నా, నాకు విషయ పరిజ్ఞానం ఈనాటికి సంబంధించింది తక్కువే. కానీ అటువంటి సందేశం ఉన్నటువంటి సినిమాలు వస్తున్నాయి అనేటువంటి మాట అయితే నేను ఎక్కువగా వినడం లేదు. నేను చూడక కావచ్చు, అది నా తెలియనితనం కావచ్చు. కానీ చాలా విలువలు రామాయణ మహాభారతాలకు ఆ క్యారెక్టర్, ఇప్పుడు నేను సుమన్ గారి పక్కన కూర్చుంటే నాకు ఒక చరణం గుర్తొస్తున్నది, వెంకన్న సన్నిధి అదే నాకు పెన్నిధి. పెన్నిధి అంటే చాలామందికి ఆ అర్థం తెలుసో తెలియదో, కానీ పెను నిధి, వెళ్ళలేని నిధి. భక్తుడు వెంకన్న స్వామిని కొలిసేటువంటి క్రమంలో వెంకన్న సన్నిధి అదే నాకు పెన్నిధి అంటాడు. పెన్నిధి అంటే వెళ్ళలేని నిధి, ఆ సన్నిధే నాకు వెళ్ళలేని నిధి అని చెప్తాడు. ఇటువంటి అద్భుతాలు అంటే ఆ క్యారెక్టర్కు రామాయణంలో కానీ భారతంలో కానీ సుమన్ గారు వేసిన ఇంకొక అన్నమయ్య కావచ్చు, ఇటువంటి మహానుభావుల క్యారెక్టర్స్కి అటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ సినిమాలు సక్సెస్ అయినవి, ఆ సందేశం సమాజం అందిపుచ్చుకున్నది. కానీ వెల్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్, రియల్లీ ఇట్స్ అ మైండ్ బోగ్లింగ్ ఇష్యూ. చాలా ఎవరు కూడా
స్పృశించడానికి సాహసించని ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని వాళ్ళకున్నటువంటి శక్తి యుక్తి వనరుల మధ్య ఒక సినిమాగా రూపొందించి సమాజం కోసం అవసరమైతే మేము చిన్నవాళ్ళం నష్టపోయినా కష్టపడడానికైనా సిద్ధమై సినిమా తీయడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి చర్య. ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమాను సరే సందేశం ఉంది దానికి సినిమాటిక్గా చెప్పాలి కాబట్టి దానికి సంబంధించిన పెద్దలకు దానికి సంబంధించినటువంటి విషయాలు నాకంటే బాగా తెలుసు. అందుకనే తప్పకుండా చాలా గొప్ప సినిమాగా సమాజం ఇది ఇది ఈ సినిమా సక్సెస్ అవుతుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా ఈ సినిమా సక్సెస్ అనేది ఈ సమాజం యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ను చూపిస్తుంది. ఇదేదో సినిమా సక్సెస్ కాదు, ఇట్ అల్టిమేట్లీ ఇండికేట్స్ ది మెచ్యూరిటీ లెవెల్స్ ఆఫ్ ది సొసైటీ. సమాజానికి వాళ్ళకు సంబంధించినటువంటి మంచిని చెప్పేటువంటి ప్రయత్నం ఒకరు చేస్తే దాన్ని అందిపుచ్చుకునేటువంటి సంస్కారం ఈనాటి సమాజానికి ఉందా లేదా అనేది ఇట్స్ ఏ మిలియన్ డాలర్స్ క్వశ్చన్స్ టు ది సొసైటీ. మీరు ఏమైనా కావచ్చు, ఆర్థికంగా నష్టపోవచ్చు, లాభపడవచ్చు, కానీ ఒక అద్భుతం చాలా గొప్ప సందేశం చాలా గొప్పగా తీసిండ్లు మీరందరు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. వీళ్ళంతా మా నియోజకవర్గం వాళ్ళు, మా ఊరు పక్క పంటి వాళ్ళు, మా ఇంటి పక్క పంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ శ్రీనిది మా నియోజకవర్గం ముక్కర వారిది మా వారి తాత నా మిత్రుడు. దామోదర్ మా ఇల్లు వారి ఇల్లు ఒక 10 గజాల దూరం. వీళ్ళిద్దరు కూడా మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు, చాలా మా పిల్లలు. ఈ రకంగా సినిమా తీయడం ఒక సాహసం అయితే ఒక సందేశాన్ని సినిమా ఈ ఇతివృత్తంగా ఎంచుకొని దాన్ని సక్సెస్ చేసేటువంటి ప్రయత్నం ఒక అమేజింగ్ థింగ్. సో అందుకే వాళ్ళకు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ సందర్భంగా గౌరవనీయులు చెదలవాడ శ్రీనివాసరావు గారు వారు నాకు పరిచయస్తులు, వారిని నేను రిక్వెస్ట్ చేసిన మా పిల్లల్ని ఆశీర్వదించాలి. మాకు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు తెలివే కాబట్టి తెలిసినటువంటి వారికి ఒక మాట నా పరంగా విజ్ఞప్తి చేస్తే తప్పకుండా సహకరిస్తానని గొప్ప మనసుతో మరి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి పరిణతి కలిగినటువంటి ఒక పెద్ద అయినా వాళ్ళను ఆ రకంగా చేరదీయడం అనేది కూడా ఒక శుభ సంకేతం కాబట్టి తప్పకుండా ఈ సినిమా విజయవంతమవుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మీరు ఇందాక అన్నట్టు వారు మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ మిగతా రంగాలలో కూడా వారికి చాలా గొప్ప పరిణతి ఉంది, చాలా చాలా మెచ్యూర్డ్గా బాగున్నారు. దామోదర్ చాలా అద్భుతమైనటువంటి డైలాగ్ చెప్పిండు. మీరు ఇందాక అన్నట్టు మీ ఇద్దరిలో ఎవరో అన్నారు మా సీను మొన్న ఏదో నేను డాన్స్ చూసి నాకు అల్లు రామలింగయ్య గారు కనమంటారు ఆయన ఆయన చేసినటువంటి డ్యాన్సును చూస్తే అంటే నాతో ఉండేవాళ్ళు ఇప్పుడు రోజు మనతో ఉండేవాళ్ళ మీద మనకు ఎందుకో కొంచెం తక్కువ అభిప్రాయం ఉంటుంది, మా పిల్లగాళ్ళ కదా మా వాళ్ళ కాదు. అట్లనే వాళ్ళు ఒక్కసారి స్క్రీన్ మీద వాళ్ళ యాక్షన్ చూసిన తర్వాత వీళ్ళ ఎంట్రీనే ఈ స్థాయిలో ఉంటే ఓర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవరికైనా ధీటుగా మరి వాళ్ళతో సమానంగా నటను ప్రతిభను కనబరచగలిగినటువంటి ప్రతిభ వాళ్ళలో అంతర్లీనంగా ఉంది. అది బయటికి రావడం తరువాయి, ఇదొక వేదిక, ఈ వేదిక తర్వాత వారికి అనేక అవకాశాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఆశిస్తూ అభిలషిస్తూ నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి ఆశీర్వదిస్తూ సెలవు. అనువంశికత చిత్రం ట్రైలర్ లాంచ్కి వచ్చేసిన తెలంగాణ తొలి శాసనసభాపతి గౌరవనీయులు పెద్దలు సిరికొండ మధునాచారి గారికి మరియు సుమన్ గారికి, రాజ్ కందుకూరి గారికి, సాయి వెంకట గారికి, హీరోయిన్ నేహ దేశపాండే గారికి, నా అన్నుంగు సోదరుడు యాగబు గారికి, శ్రీను డైరెక్టర్ రమేష్ ముఖ్య పేదలబాబు గారికి, ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరికీ మరియు నటీనటులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వరంగల్ జిల్లాలోనే పూర్తిగా ఈ సినిమాను షూటింగ్ చేయడం జరిగింది.
ఎక్కడో ఎక్కడికో పోయి లొకేషన్ చేసే బదులు మన దగ్గర బోగతా జలపాతం ఉంది, మన దగ్గర మంచి మంచి పాండవుల గుట్ట ఉంది, గణప సముద్రం ఉంది, ఈ లొకేషన్లన్నీ ప్రపంచానికి తెలియజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో సినిమా చేసిన, నాకున్న పరిధిలో సినిమా చేసిన, అది మంచి సినిమాగా అందరూ భావించిండు. దీనికి నాకు గురువు పెద్దలు ధైర్యనులు స్ఫూర్తి ప్రదాత, నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్ మా స్పీకర్ గారు, ఆయన ఇన్స్పిరేషన్తో నేను సినిమా చేసిన జరిగింది. దీనికి సహకరించిన చిదరవాడ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఈ సినిమాను అందరూ చూడండి, ఆదరించండి, ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారని చెప్పని స్వర్గీయ శ్రీ అల్లు రామలింగయ్య గారి పేరుతో ఆయన యాక్షన్తో పాటుగా నన్ను పోల్చడం నిజంగా కూడా నా పూర్వజన్మ సుకృతం, నాకు ఈ జన్మ తాలిపోతుంది. అదేవిధంగా రాజు కందుకూరు సార్ గారు కూడా నిన్న చాలా బాగా ఇష్టం శ్రేణు, నీకు లైఫ్ ఉంది అని చెప్పి చెప్పిండు. అయితే ప్రధానంగా నేను పొలిటికల్గా తిరుగుతా, సారు ఆశీర్వాదం తోటి నేను టీఆర్ఎస్లో పనిచేస్తున్నా మంచి మండలి లీడర్గా. అయితే నేను జనరల్గా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు సాత్రలేసి మాట్లాడేదన్నట్టు వేరే ప్రతిపక్షాల మీద కామెడీగా నా వాయిస్ వచ్చింది. దాన్ని యాగబు గారు ఎప్పుడో 15 కింద గమనించింది ఆయన. జనరల్గా సీను మాట్లాడితే జోకత్త అని చెప్పి తెలుసు. అయితే ఒక సందర్భం ఏమైందంటే సార్ దగ్గరికి వెళ్ళాం. సారు స్పీకర్ గారు అయ్యారు, ఒక చిన్న పిల్లగానికి సీట్ కావాలని చెప్పని పోతే దామోదర్ గౌడ్ గారు అక్కడికి వచ్చారు. ఆయనకు నాకు ఒక గంట సేపు టైము స్పెండ్ అయిందండి. సారు వేరే పెద్ద వ్యక్తులు వచ్చారు, వాళ్ళ దగ్గర బిజీ ఉండడం వల్ల మేము మాట్లాడుకోవడం జరిగింది. మీది ఎవరు మీద ఏంటంటే పల్లెని మొగలబిల్ మండలి ఇట్లా సోడ సో అంటే చెప్పంటారే మా యాకు తెలుసు నీకు అని. అరే మీ యాకు తెలియకపోతే యాకు తెలిసి పెట్టాడు తో తెలుసు అని. అరే టొక్క టొక్క తీసి ఫోన్ కొట్టాడు. అరే యాకు అన్న ఒకళ్ళు అరే ముత్తాల శ్రీనివాస, అరే ముత్తాల శ్రీనివాస కోట శ్రీనివాసరావు లెక్క ఉంటాడు, కోట శ్రీనివాసరావు లెక్క డైలాగ్ కొడతారు అదే అని చెప్పి టప్ప టప్ప నడుస్తానే మాట్లాడాలి. అయితే ఏంటిది ఏంటి అని పరిచయం అయినా. పరిచయం అయిన తర్వాత నేను సినిమా తీస్తున్న తమ్మి, నువ్వు నిర్మాత, నేను సినిమా ఇస్తున్నా, నేను 100 సినిమాలు వేసిన అంటే సినిమా తీస్తాను వాసల్ని అని అటుపోయి అటువైనా అటువై ఇది ముంగట్లు అవుతాయి అనుకుంటాను అని ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. నేను లైట్ తీసుకుంటే పొరం దగ్గర కళ ఉండదని చెప్పి అనుకున్నారు కావచ్చు మా యాకబన్నును అన్న. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఒకరోజు 8 గంటలకు వచ్చారు. నేను తాళాలున్నా పోతారు తాళాలు తాళాలున్నా ఎక్కడ వచ్చిన అంటే ఎక్కడ చెప్పి తాళాలని చెప్పిన ఎక్కడున్నారు కానీ తాళాలున్నా చెప్పి చెప్పిన తాళాలకు వచ్చింది కారు. వచ్చింది ఫోన్ పెడతారు ఎక్కడన్నా అంటే అరే తాళాలు వరే ఏమైనా కారు పెడతారు అరే రాని వచ్చారు అని చెప్పి పోయినా పోయిన వెళ్ళి పెద్దలు గౌరవనీయులు స్పీకర్ గారికి, అలాగే నిర్మాత కందుకూరి రాజు సార్ గారికి, సార్ సునీల్ గారికి, మా నిర్మాత గారు దామోదర్ గారు సార్, అలాగే మా అన్న ముఖ్య రమేష్ డైరెక్టర్ యాకూబ్ గారికి, శ్రీనన్న గారికి, ఒక్కరికి ముందుగా కళాభిమానులు తెలియజేస్తూ ఉన్నా. నేను ప్రజెంట్ జబర్దస్త్లో కంటిన్యూగా ఆర్పిఆర్ టీంలో చేస్తూ ఉన్నాను. చాలా వరకు నేను ఎక్కువగా జబర్దస్త్లో మంచి మాటలతో పాటు రీసెంట్లీ కొత్త ట్రాక్ అంటే ప్యారడీ సాంగ్స్ అనేవి ఎక్కువ పాడడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల చాలామంది ఆదరిస్తూ ఉన్నారు. నేను డ్రింకర్గా చేస్తూ ఇది రంగస్థలంలో ఉన్న పాట పాడే వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ చేయి పెడితే చేతి కందినా బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి ఎంత చక్కగున్నవి బస్ స్టాండ్కు పోయి బస్సుకే చూస్తుంటే ఎదుట బోల్తా బడ్డ లిక్కలు లారీలాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి ఎంత చక్కగున్నవి లోకల్ బాటిల్స్ మధ్య ఫారిన్ బాటిల్ లాగా ఎంత చక్కగున్నవి ఏ లక్ష్యంస్ లోన ఫ్రీ లిక్కర్ లాగా ఎంత చక్కగున్నవి డ్రంక్ అండ్ డ్రైవ్ లేని బీచి రోడ్డు లాగా ఎంత చక్కగున్నవి రెండు కళ్ళ పెగ్గు పిలుపు కడుపు చెర్ల దూకేసినావు కక్కేదాకా కిక్కిచ్చినావు ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే లెక్కలేని కిక్కువు నువ్వు లివరికేమో బొక్కిట్టినావు. అయ్యా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జస్ట్ నవ్వించా ఉన్నారు కాబట్టి జస్ట్ ఈ పాట పాడండి సార్. నేను ఒక తాగుబోతు ఒక డ్రింక్ ఒక డైలాగ్ ఉంటుంది, ఒకడు వచ్చి హలో నువ్వు తాగుడు గురించి బాగా చెప్తున్నావు కానీ మా నాన్నగారు తాగి తాగి చనిపోయారంటే నేనంట రే తాగి తాగి చనిపోలేదురా లిక్కర్కు లివర్కి జరిగిన పోరాటంలో వీరమరణం పొందిండు రానన్న. తెలంగాణ రాష్ట్ర తొలి
శాసన సభాపతి మా కొండ, మా కొండంత అండ మా సిరికొండ సార్ వారికి. సిరికొండని ఎందుకంటున్నానంటే, అంటే వాళ్ళ పేరులో సిరికొండ ఉంది, దానిలో కొంచెం సిరి మాకు వచ్చిందని నేను భావిస్తున్నా. మా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి షూటింగ్ అక్కడ వరంగల్లో జయశంకర్ జిల్లాలో జరిగేటప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పర్మిషన్ కావాలన్నా మాకు ఎంతగా సహకరించారంటే, దాదాపుగా సారు మాకు హెల్ప్ చేయకుండా ఈ సినిమా జరిగి ఉండేది కాదేమో. అందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ, తర్వాత మా సుమన్ సార్ యాదృచ్ఛికంగా, సార్కు తెలుసో తెలియదో, నేను ఇప్పటివరకు 12 సినిమాలు మ్యూజిక్ చేస్తే ఒక 4 సినిమాలు సార్ నటించాడు. చాకలైలమ్మ, తెలంగాణ ఇతివృత్తాలతో జరిగే సినిమాలు 3 చేస్తే 2 సినిమాలు రిలీజ్ అయినాయి. యాక్చువల్గా నేను మ్యూజిక్ డైరెక్టర్గా జై తెలంగాణ సినిమాతో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీకి స్టార్టింగ్లో చాలా ఉద్యమ పాటలు చేశాను. అంటే ఉద్యమంతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి, వాటి ద్వారానే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. అయితే ఒక విషయం, ఉద్యమానికంటే ముందు చిన్నగా ఉన్నప్పుడు, అంటే నేను చదువుకునేటప్పుడు సుమన్ గారి సినిమాలు, అంటే పోలీస్ వేషాలు ఎక్కువ చేసేవారు, ఇలా పోలీస్ అయితే బాగుండేది అని ఇంతకుముందు కూడా నేను ఒకసారి స్టేజ్ మీద చెప్పాను. ఆ సినిమా చూసి ఇలా పోలీస్ ఆఫీసర్గా కావాలని ఒక పట్టుదల ఉండి, తర్వాత పోలీస్ సెలక్షన్ పోయి పోలీస్ అయినా, తర్వాత నేను కూడా సుమన్ గారిలాగా ఉంటానా అని చెప్పి నేను యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ టైం అద్దం ముందు చూసుకున్నాను. నేను ఇంతకుముందు స్టేజ్ మీద కూడా ఇదే మాట చెప్పాను. అంటే అంత, అంటే ఒక సినిమా చూసి దాని ప్రభావం ఎంత పడుతుంది అనేది అందరికీ చెప్తున్నాను నేను. అంటే నేను ఒక సుమన్ గారిని చూసి నేను పోలీసు కాగలిగాను. ఇప్పుడు మా సినిమాలో ఒక ప్రజలకు అవసరమయ్యే ఒక విషయాన్ని చెప్పాము, దాన్ని కొంచెమైనా మీరు ఆలోచించి దాన్ని, అంటే మెయిన్ రికాల మీద మేము తీసిన ఒక పాయింట్ని ఆలోచించి మెయిన్ రికాలు చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆలోచించి మా సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. మా సాయి వెంకట్ సార్, ఇక సాయి వెంకట్ సార్ అంటే మాకు ఇప్పటివరకు సారు ఆధ్వర్యంలో నేను చాలా ప్రాజెక్టులు చేశాను. ఒకసారి పోలీస్ ఆల్బమ్ చేయాలి సార్ మాకు ఉందంటే చాలా ఆర్థిక సహాయం చేశారు, పోలీస్ ఆల్బమ్ కూడా చేశాము. దానికి సాయి వెంకట్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా హీరోయిన్ గారు మా సినిమాలో, పాపం ఆమెకు ఏం ఫెసిలిటీస్ అంటే ఇచ్చామో మాకు సాధ్యమైనంత వరకు. ఎండలో దాదాపు 45 degrees సెంటిగ్రేడ్ ఉన్న టైంలో మా భూపాలపల్లికి వచ్చి షూటింగ్ చేసి చాలా ఇబ్బందులు పడి కూడా, ఏం అక్కడ అంటే అటవీ ప్రాంతంలో అలాంటి పరిస్థితుల్లో చేసిన మా హీరోయిన్ గారికి, రాక్ క్లైంబింగ్ దగ్గర చాలా కష్టపడి చేసినందుకు ఆమె కూడా కృతజ్ఞతలు. మేము చెప్పగానే ఒప్పుకొని మా ట్రైలర్ రిలీజ్కి వచ్చిన మా రాజ్ కందుకూరి సార్కి, సార్ నేను ఇప్పుడు ఫస్ట్ టైం కలిసాము, చాలా కృతజ్ఞతలు.